రాష్ట్రంలో తమలపాకు తోటలు కనుమరుగవుతున్నాయి తరతరాలుగా తాంబూల ఆకుని వారసత్వంగా సాగు చేస్తున్న ప్రాంతాల్లోనూ తోటలు తగ్గిపోతున్నాయి తెగుళ్లు గిట్టుబాటు కాని ధరల సమస్యలతో రైతులు తోటలను తీసేస్తున్నారు వేల ఎకరాల నుంచి వందల హెక్టార్లలోకి సాగు పడిపోయినా అధికారుల్లో చలనం లేదు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదు ప్రజా ప్రజాప్రతినిధులు ఎవరికి వారే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తమల ఉనికి పంట సాగు రైతుల బాగోగుల గురించి సమీక్షించే ప్రయత్నమే చేయడం లేదు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఇరవై వేల హెక్టార్లలో తమలపాకు సాగయ్యేది క్రమంగా తగ్గుతూ వస్తూ నేడు మూడు వేల హెక్టార్లకి పడిపోయింది పదమూడు జిల్లాల్లో ఏదో ఒక మూల కొద్దిపాటి విస్తీర్ణంలోనైనా సాగు చేసే రైతులు ఇప్పుడు అనాసక్తి చూపుతున్నారు నష్టాల పంట మాకుద్దంటూ తీసేస్తున్నారు మచ్చుకి నెల్లూరు జిల్లాని పరిశీలిస్తే రెండు దశాబ్దాల క్రితం రెండు వేల ఎకరాల్లో సాగైన తమలపాకు ఇప్పుడు నాలుగు వందల ఎకరాలకు క్షీణించింది ముఖ్యంగా వింజమూరు ప్రాంతంలో నాలుగు వందల ఎకరాల నుంచి పాతిక ఎకరాలకు తగ్గిపోయింది నీటి కొరత టేగుళ్లు మార్కెటింగ్ సమస్యల వల్ల సాగుదారులు నష్టాల పాలవుతూ తోటలు తొలగించేస్తున్నారు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్నా ఎటువంటి ఫలితం లేదని రైతులు వాపోతున్నారు గతంలో ముంబై గుజరాత్ పశ్చిమ బంగాల్కి లారీల్లో పెద్ద ఎత్తున తమలపాకు వెళ్లేదని నేడు అరకొరగా వచ్చే దిగుబడితో అక్కడికి ఎగుమతి చేయడం భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు ఇక్కడ పెట్టుబడి ఎకరాకు వచ్చి రెండు లక్షల రూపాయలు అవుద్ది ఆ రెండు లక్షలు అయితే పది మందికి బతుకు తెరువు ఉంటుంది ఆ బతుకు తెరువులో ఈ మామూలుగా సంవత్సరం అంటే మే ఆగస్టు నుంచి ఆగస్టు దాకా లెక్క ఈ మధ్యలో మే నెల ఏప్రిల్ నెలలో నీళ్ళు లేకుండా ఎండిపోతుంది ఎండిపోయే వరకు నష్టపచ్చి దెబ్బతింటాం అదే కానీ నీళ్లుంటే ఈడ బతికేదానికి ఈ తోటలో ముప్పై మంది మనుషులకు ఎప్పుడు పని ఉండు ఇప్పుడు అట్లాంటిది నెలకు మూడు రోజులు ఉంటుంది లేకుంటే నాలుగు రోజులు ఉంటుంది ఈ ఈ ఇది వరకు లారీలో అయి ఉంటే బొంబాయికి పంపించేది ఇప్పుడు మరిన్ని లేవు కాబట్టి ఇక్కడే లోకల్ సేల్స్ అయ్యే వరకు గిట్టుబాటు కావటం ఇప్పుడు నాకు అరవై రెండు సంవత్సరాలు నేను యాభై నుంచి ఈ పని చేస్తుండ అప్పుడు నాలుగు వందల ఎకరం ఉండేది నాలుగు వందల పోయి మూడు వందల పోయి నలభై పోయి ముప్పై ఇరవై ఎకరాలు లేకొచ్చింది ఇది వరకు ఈ ఒక్క చల్లపాటులోనే యాభై ఎకరాలు ఉండేది వింజమూరు మండలంలోని వింజమూరు చంద్రపడియ ఎర్రబల్లిపాలెం లెక్కలవారిపాలెంలో తమలపాకు తోటలు అంతరిస్తూ ఉన్నాయి వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఎదురవడం కూలీల కొరత వల్ల రైతులు తమలని సాగు చేయలేకపోతున్నారు గోరుచుట్టుపై పోటుల రకరకాల తెగుళ్లు తోటలను నాశనం చేస్తున్నాయి చంద్రపడియ గ్రామంలో తెగుళ్ల సమస్య లేకపోయినా ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు పంట సాగు సస్యరక్షణ బీమాకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదని ఆరోపిస్తున్నారు వరదలతో పంట నష్టపోయిన వేళ మొక్కుబడిగా ఒకరిద్దరికి పరిహారం చెల్లించడం మినహా మరే సాయమూ లేదంటున్నారు నీటికి మాకు నా నెల నాలుగు నెలల నుంచి మాకు సమస్య ఊళ్ళందరికన్నా రొంతమేలు ఇది మిగతాది ఇంకా నాలుగు నెలల నుంచి మాకు కూడా కష్టమే చాలా ఉంది నీటి ఇబ్బంది అనేది ఇబ్బంది అంతా డెబ్బై ఏళ్ళు అరవై వేల నుండి కొత్తగా వచ్చేవాళ్ళు లేరు ఇంకా పాత వాళ్ళు ఉండడం రావడం స్టూడెంట్స్ చదువుకోవడం అటాక్ట్ అయిన దాని యాసంగంలోకి రావడం లే గతంలో వంద రెండు వందల ఎకరాలు ఉండేది ఇప్పుడు మొత్తం మీద పాతిక ఎకరాలకు వచ్చింది లేబరే లేబర్ లేరు నీళ్లు లేవు నీళ్లు లేవు ఫస్ట్ పాయింట్ కరెంట్ బానే ఉంది తెగుళ్ళు అదృష్టం మనం ఏం చేయలేం దానికి మన చేతిలో ఏమీ లేదు పెడతాము తెగులు దేవుని దేవత ఇంతవరకు మనకు రాలే వచ్చేవరకు వస్తాయి పక్కన ఏం లేదు ఒక్కటే మంది ఏడు ఉండేది ఈ మింజమూర్లో ఒక పార్టీ ఇది చంద్రపాడని విజయూర్లో రోగాలున్నాయి అధికారులు ఏమైనా సమాధానం ఏం లేదు వాళ్ళు పోయేది లేదు వాళ్ళు వచ్చేది లేదు ఏం పోయిన సంవత్సరం అంతకుముందు ఒకసారి తుఫాన్ లో పోయినాయి నిరిగిపోయినాయి ఒక టిప్ ఇచ్చినారు రెండు నేల కిందది సంవత్సరం ఈ సంవత్సరం ఇచ్చి పోయిన సంవత్సరం ఇచ్చినారు ఆ అది ఏం లేదు లోన్లు ఏంలు అట్లా ఏం లేదు మనమే కష్టపడాలా మనమే తెచ్చుకోవాలా ఎకరా రెండు రెండున్నర లక్ష రెండు లక్షలు అవుతుంది బాగా వస్తే కన్నా టర్న్ ఓవర్ అవుతుంది లేకపోతే లాస్ మూడు వేల ఆకులు ఐదు వందలు ఉంది పాపడ మార్కెట్ కౌలు అవిసెలు నాటడం తీగ ఖర్చులు కలిపి ఎకరం తమలపాకు సాగుకి రెండు లక్షల రూపాయల వరకు వేయమౌతోంది కాలం కాపు అనుకూలిస్తే పెట్టుబడిలో మూడొంతులు తిరిగి వస్తోంది లేకుంటే యాభై వేల నష్టం చేతికంటుతోంది సొంతంగా తోటలు సాగు చేయడంతో పాటు దుకాణాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్న రైతులకు సైతం నష్టాలు తప్పడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ పంటకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు పది సంవత్సరాలు జబ్బు చేస్తున్న ఆకులప్తమైన పాల వ్యాపారం చేస్తున్నాను సొంత ఉంది ఎక్కడ పోసిన తీగ జబ్బులు పోతుంది మందులు కొట్టును ఎరువులు వేసినావు అన్ని చేసినాను జబ్బులు వస్తుంది చేతికొచ్చేలాక జబ్బు తినేస్తుంది ఆదాయం రేట్లు ఏం లేవు తక్కువ రేట్లే పంతం వచ్చి తోటలో వచ్చి పద్దెనిమిది రూపాయలు ఉంది ఇప్పుడు ఇది కొనుగోలు మేము ఆడికి వేస్తే పది రూపాయలు కమిషన్ ఇస్తాం నాకు ఆ పది రూపాయలు కూలీ ఖర్చు మా బండి లగేజ్ కానీ కిరాయి కానీ మొత్తం ఆ పది రూపాయలు మాకు వచ్చేది అమ్ముకునే వాళ్ళు బాగా అం పాకుంటున్నారు బండిలకు మాకు అసలు ఎకరాకు వచ్చి లక్ష రూపాయలు అవుతుంది సొంత తీయగా సొంత పొలం అయితే కవులుది అయితే రెండు లక్షలు ఖచ్చితంగా అవుతుంది ప్రధాన సమస్యలు మాకు నీళ్ళు నీళ్ళదే సమస్య భూములే ఉండయి నీళ్ళు లేవు వచ్చేలా ఈ సాంప్రదాయమైన పంట యుగ యుగాల నుంచి కూడా శుభకార్యం మొదలుకొని మిగతా అన్ని కార్యాలకు కూడా ఉపయోగపడేటువంటి ఈ ఆకు తోట రోజు రోజుకి క్లినించి పోతుందంటే దీనికి సరైన అవగాహన లేని కారణంగానే ఈ విధంగా నష్టపోతున్నారు ఈ విధంగా పైకి రాకుండా ఈ పంట మనుగడ కంటి కనపడకుండా పోయే పరిస్థితి వస్తుంది రైతులు ముఖ్యంగా ఏంటంటే ఎండల కాలం వచ్చినప్పుడు సరైన నీళ్లు ఆధారం లేక ఈ కరెంట్ సప్లై సరిగా లేక ఈ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఈ దీని మీద దృష్టి పెట్టకుండా ఈ నీళ్లు లేక ఈ విధంగా తోటలన్నీ ఎండిపోవటము ఈ చెట్లన్నీ చచ్చిపోవటము దీనివల్ల రైతు పూర్తిగా నష్టపోవటం జరుగుతుంది తమల సాగు కష్టాలపై సర్కార్ ఇకనైనా సమీక్షించాలి ఇతర పంటల మాదిరిగా రుణాలు రాయితీలు బీమా కల్పించాలని లేకుంటే తమల తోటలు కనుమరుగవడం ఖాయం